మా నెక్స్ట్ స్టాప్ గిటార్ వాయించడం ఆపు. నీ చేతికి దెబ్బ తగిలిందరా? అలాగని నందినియాగా చెప్పింది. నేనేమంటున్నానంటే నందిని రావడానికి లేట్ అవుద్ది, సో మనం హాస్పిటల్కి వెళ్దాం, డ్రెస్సింగ్ చేయించుకుందాం. నందిని వచ్చిందంటే తర్వాత నేను తిడుతుంది. కబీర్ షట్ అప్. ఓ ఐమ్ సో సారీ. ఎంతైనా నేను నందిని ఫీలింగ్స్ని జోక్ చేసి ఉండకూడదు. అది సరే మానిక్, నీ చేతికి దెబ్బ తగిలినప్పుడు నందిని ఫేస్ చూసావా? తను చాలా బాధపడింది. తన రియాక్షన్ ఎలా ఉండిందో నువ్వు ఖచ్చితంగా చూసుంటావు అనుకుంటా, ఎందుకంటే నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు కదా. అది చూసినప్పుడు నేను చెప్పానా షట్ అప్, తన్ని వదిలే. అయితే నువ్వు తన్ని వదిలే. మీ ఇద్దరి మధ్య ఏమీ లేదంటూ నటించాల్సిన అవసరం లేదు కదా. నువ్వు చాలా హర్ట్ అయ్యావు కదా. నేనా హర్టా? నేను హర్ట్ అవ్వలేదు, నువ్వే హర్ట్. లేదు లేదు, నువ్వు హర్ట్ అయింది ఆంటీ వల్ల. ఆంటీని బాగా మిస్ అవుతున్నావు కదా, అందుకని నువ్వు ఇప్పుడు డైవర్ట్ అయ్యి నీ ఫోకస్ మొత్తాన్ని ఇప్పుడు నా మీద పెట్టావు కదా. మానిక్, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, వదిలే. సరే సారీ, సారీ చెప్పానుగా. అరే అటు చూస్తావేంటి, ఇటు చూడరా. చూస్తూనే ఉన్నా. ఏంటి? టైం చాలా అయింది. దేనికి టైం అయిందండి? ధృవ్ తిరిగి రావడానికి. నందిని పికప్ చేయడానికి వెళ్ళాడుగా, ఇంకా తిరిగి రాలేదు. ఇప్పటి వరకు నీ ఫీలింగ్స్ని మన ఫ్రెండ్షిప్ మధ్య నువ్వు ఎప్పుడు తీసుకురాలేదు. ధ్రువ్, అంటే నన్ను నమ్మకంతో ఉండద్దు అని చెప్తున్నావా? ఇంకా నమ్ముతున్నావా? లేదు ధ్రువ్, ప్రామిస్ మీ, ఏం జరిగినా సరే మనం చివరిదాకా ఫ్రెండ్స్గా ఉండాలి. పద, వీఆర్ గెటింగ్ లేట్. ఏదైతే చేసామో అన్నే విషయంలో సరిగానే చేసాం. ఐ మీన్ పుటింగ్ బ్రో బిహైండ్ బార్స్ అండ్ జస్ట్ సో వరిడ్ ఫర్ హిమ్. ఇదంతా జరిగిన తర్వాత అన్నయ్య తను మంచిగా మారుతాడో లేక ఎప్పటికీ నన్ను క్షమించుకుని ఉంటాడో. నీకు తెలుసా అలియా, హర్షద్ హీ ఓన్లీ ఫీల్స్ వన్ ఎమోషన్, దట్ ఇస్ హిస్ లవ్ ఫర్ యూ. నీ మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేడు, తర్వాత నువ్వు అలా చేయడం దట్ వాస్ కరెక్ట్. నువ్వు తన్ని కరెక్ట్ చేయాలనుకున్నావంతే, సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఐ వండర్ నవ్య ఏమనుకుంటుందో అని. హర్షద్, you are your life savior. Aunty, girlfriend? నా జీవితంలో తిన్న బెస్ట్ పిజ్జా ఇదే అంటాను. ఐ లవ్ దిస్ పిజ్జా యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ ద షెఫ్. ఒకవేళ హర్షద్ మంచివారే ఉంటారా, నందిని అబద్ధం చెప్పుంటుందా? లేదు, నందిని నా బెస్ట్ ఫ్రెండ్, తనెందుకు అబద్ధం చెప్తుంది?
తనే నా కోసం వాళ్ళతో స్నేహం చేసింది. తను చెప్పి దబదబయి ఉండదు. హర్షద్, ధ్రువ్ నందిని పికప్ చేయడానికేగా వెళ్ళాడు. వెళ్ళి చాలా టైం అయింది, ఇంకా రాలేదు. చూసావా, వచ్చేదారిలో వాళ్ళ మధ్య ఏదో సీన్ జరుగుతుందేమో. ఏమిటిది కబీర్, నీకేం ప్రాబ్లం? వాళ్ళు కలిసి టైం స్పెండ్ చేస్తున్నారేమో. చలాకీ ముక్తి, నాకు తెలిసినంత వరకు నందినియే ధ్రువుని వద్దంది కదా. ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పింది కదా, ఏమంటావు మనీక్? అంతేగా, మరి ఇదెలా జరిగింది? ఎందుకంటే కొద్ది రోజులుగా నేను లేనుగా, అప్పుడేమైనా జరిగిందా చెప్పండి. ఒకవేళ నందిని ధ్రువుకి ఓకే చెప్పిందా లేదా? ఎలాగో నేను వచ్చిన పని అయిపోయింది. యూ స్ట్రెయినింగ్ యూర్ హ్యాండ్. అసలు ఏమనుకుంటున్నావు? నా మాట ఎప్పుడు వినకూడదని డిసైడ్ అయ్యావా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కదా. What's so funny? నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందిలే, అదే మాణిక్ కూడా గుర్తొచ్చుంటుంది. ఏమంటావు మాణిక్? ధ్రువ్ ఎక్కడ? ఇదిగో వచ్చేసాడుగా, మన ముఖ్యమైన గెస్ట్ ఆఫ్ ఆనర్ కూడా వచ్చేసారు. లెట్స్ గో అండ్ షాంపైన్తో ఎరగదిద్దాం. ఏమంటావు, వెళ్దామా? ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. ఏమింది నందిని, ఐ ఓకే? ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్. కెన్ ఐ ప్లీజ్ గో అండ్ చేంజ్ దిస్? ఐ విల్ షో ద వే టు ద వాష్రూమ్. అక్కర్లేదు నాకు. ప్లీజ్ చూపించు. యా, ఆఫ్ కోర్స్, ప్లీజ్. దిస్ వే.
వాళ్ళు వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు కదా. ఐ మీన్ దిస్ సంథింగ్ రాంగ్. వాట్? నథింగ్. ఐమ్ జస్ట్ షోయింగ్ ద వే టు ది వాష్రూమ్. నీ బాత్రూమ్కి ఏం ఫస్ట్ టైం రావట్లేదు. మానిక్, కిందకెళ్ళి నీ ఫ్రెండ్స్తో మాట్లాడు. నాకు తెలుసు, కానీ నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ డియో ఉంది లెఫ్ట్ సైడ్ లో, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. కానీ నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను నందిని. నీ మొహం కూడా నాకు చూడాలని లేదు. మానిక్ గో. నందిని, మానిక్ గో. నేను చెప్పేది విను నందిని. నువ్వేగాన్నావు ఎప్పటికి చూడవు అని, అందుకే నేను ఇది వేసుకున్నాను. ఏం చేయమంటావు? దాక్కుని మాట్లాడదాం అనుకున్నాను అంతే. మణిక్, అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇలాంత చేస్తే నేను నవ్వుతానా? దెన్ యు ఆర్ హైలీ మిస్టేకెన్. రైట్, నేను నేను ఎప్పుడు స్వీట్గా నడుచుకోను కదా. స్వీట్గా ఉండేది ధ్రూణే కదా. రైట్. ఏమైంది? నేను నందిని. ఇట్ విల్ నెవర్ హ్యాపన్. నువ్వు నువ్వు సొంత ఏమైనా చెప్పావా? అలియా, తను ఎప్పటికీ నన్ను లవ్ చేయదు. ఇట్స్ ఓవర్. మానిక్, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నిన్ను నేను నా స్టైల్లో అడుగుతున్నాను. ఎందుకు నన్ను మాటి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నావు? నా గురించి నీకెందుకు దిగులు? ఎందుకంత శ్రద్ధ? టెల్ మీ, ఎందుకు బాధపడుతున్నావు? చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు? నాకు సమాధానం కావాలి. నా చెయ్యి, నా జీవితం, నా నొప్పి
నీకేంటి? ఒకవేళ నీగానే దిగులు ఉంటే ఎందుకని నా అపాలజీని నువ్వు యాక్సెప్ట్ చేయడం లేదు? డామేజ్ చెప్పు. నందిని, స్టాప్ యాక్టింగ్. లెట్స్ స్పీక్ అప్ ద ట్రూత్. నేనేమి యాక్ట్ చేయట్లేదు. నీకేమైనా నేను పట్టించుకోను. రియలీ? నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు మాత్రమే నిజం చెప్పించుకోవాలనుకుంటున్నావా? డోంట్ ఫర్గెట్ నందిని, ఇట్స్ టూ వే స్ట్రీట్ ఓవర్ హియర్. గుర్తుందా అడవిలో? మానిక్, ఒకవేళ నీకు ట్రూ ఫీలింగ్స్ గురించి తెలియకపోతే నీ లైఫ్లోంచి నన్ను ఇలాగే గెంటిస్తావా? నెవర్. హ్యాంగ్ ఆన్. నందిని, నా గురించి నీకు దిగులు లేకపోతే ప్రూవ్ చేసి చూపించు. టెల్ మీ నందిని, కెన్ యూ వాక్ అవే? Really? Then prove it. Walk away. Right now. ఏమైంది నందిని? ఆగిపోయావెందుకు? యాక్సెప్టెడ్. యు కాంట్ లీవ్ మీ. యాక్చువల్లీ ఐ can. నేను తరణ వెళ్ళనివ్వను.